హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో పెట్రోల్ చూసినట్లయితే ఫుల్ ఎంప్టీ. సో చూసినట్లయితే ఇప్పుడు రిజర్వ్లో ఉంది, తర్వాత బైక్ చూసినట్లయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు కదా. సో నేను మైలేజ్ టెస్ట్ ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఎంప్టీ చేసేసి తర్వాత ఒక బాటిల్లో 200 ml పెట్రోల్ తీసుకుంటాను అన్నమాట. చూసినట్లయితే 200 ml అని రాస్తుంది కదా. సో ఆ 200 ml ఇప్పుడు ట్యాంక్లో ఫిల్ చేసి ఎంత డిస్టెన్స్ అయితే కవర్ అవుతుందో ఇంటూ 5 గన్ చేసినట్లయితే మనకు 1 లీటర్కి ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందని మనకు తెలుస్తుంది అన్నమాట. సో గైస్, పెట్రోల్ అయితే ఫిల్ చేసేస్తాం. 200 ml ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్లో ఉందన్నమాట. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసినట్లయితే 12510.9 ఉందన్నమాట. చూద్దాం ఎంత దూరం పోతుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ 6.6 కిలోమీటర్స్ తిరిగేసినాం అనమాట. లాస్ట్ టైం నేను మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు నాకు 36 ఏమో వచ్చింది. ఈసారి ఎంత ఇస్తుందో చూద్దాం. ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చినాం కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి. నేను చూసినట్లయితే కొంచెం ట్రాఫిక్ ఉన్న ఏరియాలో తిరిగినాను. మోస్ట్ లైన్ లిఫ్టా ఇవ్వచ్చు కదా, కాకపోతే పెట్రోల్ ఎంత దూరం వస్తుందో ఏంటో. ఆయన ఒకవేళ పోవాల్సిన డెస్టినేషన్ నేను చేరుకోలేకపోతే మళ్ళీ ఎంత. సరేలే, మన దగ్గర ఎటో వెనకాల ఇంకా ఎక్స్ట్రా ఫ్యూల్ ఉంది కదా, యూటర్న్ తీసుకోవాలని. ఇక్కడ యూటర్న్ తీసుకున్నామా? ఓకే, కార్ బాగుందండి. ఇప్పుడు యూటర్న్ తీసుకొని పోయి ఆ ముసలానికి లిఫ్ట్ ఇద్దాం. నేను ఈరోజు కానీ ఆయనకి లిఫ్ట్ అయిపోతే ఇంకా నాకు రోజంతా మైండ్లోనే ఉంటుంది ఎందుకు లిఫ్ట్ ఇవ్వలేదని. తర్వాత ఆయన మొహం కూడా కొంచెం చూస్తుంటే కొంచెం పాపం అనిపించింది. సో అందువల్ల రిటర్న్ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఆయన కనబడట్లేదు. ఓకే, అక్కడ ఉన్నాడు. సో పాపం ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదని ఆయన నడిచి వెళ్ళిపోతున్నట్టున్నాడు. మనం పోయి ఇద్దాం. ఫ్రెండ్స్, ఎలానో తాత హ్యాపీ, నేను హ్యాపీ. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆయన దిగినాక ఒక స్మైల్ ఇచ్చాడనమాట. అబ్బాబా బాబాబా, ఏం స్మైల్ గురు అది. అసలు ఆ ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు అలాంటి స్మైల్ కానీ చూసినట్లయితే. మీరు కెమెరాలో క్యాప్చర్ కాలేదు, అయినా కూడా అసలు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అది. అసలు ఓకే, ఆ మిస్సింగ్ సౌండ్ అనేది వస్తుంది. అంటే నాకు తెలిసి ఫుల్ ఎంటీ అనమాట, ఏదో కొంచెం కార్పొరేటర్లో ఉంటుంది పెట్రోల్. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ వెళ్తుంది. అయినా కూడా 100 మీటర్స్ కూడా ఎందుకు మనం ఆగాలి. వెళ్దాం, ఫుల్ డ్రైవ్ చేద్దాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అలాగనే ట్యాంక్ని ఫుల్ డ్రైవ్ చేద్దాం. సరే సరే, పెట్రోల్ లేదు కదా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? ఆగిపో ఆగిపో. అంతే, వెరీ గుడ్. తమ్ముడికి అయితే ఎనర్జీ అస్సలు లేదు, ఫుల్ లో అనమాట. ఇంకేం చేయగలుగుతాంలే, ఫుడ్ లేనప్పుడు మనం కూడా అంతే కదా. ఇంకా తమ్ముడికి పెట్రోల్ పోసినప్పుడు ఎనర్జీ వస్తుంది, ఇంకా దుమ్ము దుమ్మే. ఫ్రెండ్స్, ఓడోమీటర్ రీడింగ్ చూసినట్లయితే 12519.2 అనమాట. అంటే డిఫరెన్స్ వచ్చి నాకు తెలిసి ఓకే 8.3 ఉంది డిఫరెన్సు. ఇంటూ 5 చేసినట్లయితే నాకు తెలియదు ఎంత అని, క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అంతరాళ్ళకు ఉండే ఫ్యూవల్ ఇప్పుడు పోసేద్దాం. నాకు తెలిసి ఒక 2 లీటర్స్ ఉంటుందేమో ఇప్పుడు నా బ్యాగ్లో, ఆ ఫ్యూవల్లో ట్యాంక్లోకి పోసేసి దాని తర్వాత నేను ఫోన్ క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత మైలేజ్ అయిందని కరెక్ట్గా చెప్తాను. లైక్ యు బి స్ట్రాంగ్ టు హోల్డ్ ద పవర్స్ ఆఫ్ ద సన్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మైలేజ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 41.5 వచ్చింది. అసలు షాకింగ్ నాకైతే,
ఏంటమ్మా తమ్ముడు ఇంత వెళ్ళావు? సరే ఇక్కడ కొంచెం పెట్రోల్ పోయింది, క్లీన్ చేసేద్దాం. ఓకే ఆల్ క్లీన్. సరే వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా కార్బరేటర్ పైప్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అసలు ఏమైందంటే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినాను అనుకునే తల్లికి ఒక ఆయన ఏమంటే బైక్ నెట్టుకొని వెళ్తున్నాడు. చూడడానికి డెలివరీ బాయ్ లాగున్నాడు. నాకు అసలు టైర్డ్గా ఉండింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత పాపం కదా డెలివరీ బాయ్స్ అసలు చాలా కష్టపడతారండి వాళ్ళు ఫ్యామిలీ పోషించడానికి. ఆ కష్టం డెలివరీ బాయ్స్ మాత్రమే తెలుసు. సో అందువల్ల నేను ఆపి ఏదైనా హెల్ప్ చేద్దామని అడిగితే ఆయన ఏమంటే ఇలా ఆల్మోస్ట్ బోర్కి వచ్చేసింది, అందువల్ల స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడు. సో నా కార్బరేటర్ పైప్ అయితే రావట్లేదు, ఆయన కార్బరేటర్ పైప్ తీసి పెట్రోల్ తీద్దాం. పెట్రోల్తో కొంచెం స్పార్క్ ప్లగ్లు క్లీన్ చేస్తే స్టార్ట్ అవ్వచ్చు, చెప్పలేం. ఒకవేళ ఇంజన్ సీజ్ అయిపోయినంటే మనం ఏం చేయలేం. ఏంటంటే ఇలా బోరుకు వచ్చిన బండ్లు కార్బన్ ఎక్కువ ఫామ్ అవుతుంది స్పార్క్ ప్లగ్స్ దగ్గర, అందువల్ల ఇలా 2-3 సార్లు సీజ్ అవ్వకముందు ఆగిపోతూ ఉంటాయి. సో మనం స్పార్క్ ప్లగ్లు కరెక్ట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం దూరం పోతుంది. ఈరోజు ఇంకొక 2-3 రోజులకి ఈయన పని జరిగిపోతుంది, మళ్ళీ ఇలానే స్టాప్ అవుతుంది. ఈయన ఇంకా ఇంజన్ రెడీ చేయించుకుంటే బెటరు. ఇది ఏంటంటే 2010 or 2011 వర్షన్, కాబట్టి 2 స్పార్క్ ప్లగ్లు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ పల్సర్లు చూసినట్లయితే అన్ని 3000 స్పార్క్ అని 3 స్పార్క్ ప్లగ్లు ఇస్తున్నాడు. చాలా కార్బన్ ఉంది అసలు. చూద్దాం బాగా నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి స్టార్ట్ అయిపోతే ఇంకా సూపర్ అన్నమాట. కూర్చో. అబ్బ ఏ కామ్ కరా, థోడా ఆగే డాల్ దో. अरे कोई नहीं, चलो ఎలానో స్టార్ట్ చేస్తాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉండింది. ఇందాక ఉండే టైర్డ్నెస్ అంతా పోయిందనమాట. కాకపోతే ఆయన బండి ఇంక 2 నెలలు నాకు తెలిసి కంప్లీట్గా సీజ్ అయిపోతుంది. అంటే అయిపోయింది ఆ బండి లైఫ్. ఇంక ఇంజన్ రెడీ చేస్తే మళ్ళీ కొత్త బండి అయిపోతుంది. ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను. అందువల్ల మనకేం లాభం ఉండదు, ఏం అసలు మనకేం రాదు. కాకపోతే నాకు నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు నా బండి ఏదైనా పాడైనప్పుడు, ఏదో ఒకటి నాకు ఏమైనా జరిగినప్పుడు ఎవరో ఒకరు వస్తారు హెల్ప్ చేయడానికి. అది ఎవరని చెప్పలేని, దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని హెల్ప్ పంపిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.